రవితేజ నటించిన తాజా చిత్రం ధమాకా డిసెంబర్ ఇరవై మూడున విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకాభిమాను నిరాజనాలు పలుకుతున్నారు తొలి షో నుండి సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతున్న ఈ సినిమా రీసెంట్ గా వంద కోట్ల గ్రాస్ కలెక్షన్ ను రాబట్టింది దాంతో వంద కోట్ల గ్రాస్ సెలబ్రేషన్స్ ను జరుపుకుంది తాజాగా ధమాకా బాక్సాఫీస్ వద్ద అసలు తగ్గేదేలే అనే ధోరణిలో కలెక్షన్లు రాబడుతోంది పదిహేడు రోజులలో ధమాకా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద నూట ఏడు కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది తెలుగు సినిమాలు నెగిటివ్ రివ్యూలు పొందిన ఆ తర్వాత కలెక్షన్ల వర్షం కురిపించి బ్లాక్ బాస్టర్గా నిలుస్తున్నాయి ధమాకా సినిమా పైన విడుదలైన రోజున నెగిటివ్ టాక్ వచ్చింది కానీ ఆ తర్వాత కలెక్షన్ సునామీ సృష్టించింది వంద కోట్ల గ్రాస్తో రవితేజ కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా నిలిచింది ఇక ఈ సినిమాకి సీక్వెల్ రాబోతున్నట్టుగా సమాచారం డైరెక్టర్ త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ ధమాకా కథకు ఓంకారం చుట్టిన ప్రసన్నకి ముందుగా కృతజ్ఞతలు ఆయన పక్కనే నిలబడిన మరో రచయిత సాయి కృష్ణకు కృతజ్ఞతలు ఈ కథని మొదట విని ఓకే చేసిన వివేక్ గారికి కృతజ్ఞతలు తర్వాత మాస్ మహారాజా గారికి దగ్గరికి వెళ్ళాం ఆయన ఈ సినిమాకి శ్రీకారం చుట్టారు తర్వాత శ్రీలీల కూడా ఈ ప్రాజెక్టులోకి వచ్చారు అని చెప్పుకొచ్చారు చాలా అద్భుతంగా చేసింది అని ఆయన పొగిడారు ఇక భీమ్స్ పాటలు తమాకాకి ఒక వేవ్ తీసుకొచ్చాయని ఆల్బమ్ ఇరగదీశారని చెప్పారు కెమెరామెన్ కార్తీక్ ఘట్టమేనే అద్భుతమైన విజువల్స్ ఇచ్చారని ఆయన తెలిపారు త్వరలోని ధమాకా టూ సెట్స్ మిస్ వచ్చే ఛాన్స్ ఉంది చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మెలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం